అవకాశం దొరికింది కదా అని ఈ సీట్లో నేను కూర్చోను. కానీ ఈ సీటు భర్తీ చేసే అవకాశం నాకు ఇవ్వండి. దానివల్ల మీ కంపెనీ బాగుంటుంది, మీతో నా కంపెనీ బాగుంటుంది. ఇంతకీ ఎవరిని తీసుకొస్తారు? క్రిమినల్ని. అతను క్రిమినల్ లాయరే. తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని చేసే అసలు సిసలు లాయర్. ఇప్పుడు చెప్పు నీ సమస్య. నా పేరు సాంబయ్య, మా నాన్న మొదటి వారే కొడుకుని నేను. అర్థమైంది. మీ అమ్మగారు చనిపోవడంతో మీ నాన్నగారు ఇంకో పెళ్లి చేసుకున్నారు, ఆమెకు ఒక కొడుకు పుట్టాడు, కరెక్టేనా? కరెక్టే, కానీ ఓ చిన్న సవరణ. ఏమిటది? ఇంకో ఆమెని పెళ్లి చేసుకోలేదు, ఉంచుకున్నారు, ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఇల్లీగల్స్ అన్నమాట. చెప్పు. ఆస్తి అంతా ఉంచుకున్న దాని కొడుకు రాసిచ్చి చచ్చిపోయాడు మా నాన్న. ఇప్పుడు ఆస్తి మీకు రావాలంటారు, అంతే కదా? కిషోర్ కేసు టేకప్ చేస్తే తిరుగుండదు, డోంట్ వరీ. ఇంతకీ మీ సవిత్తమ్ముడి పేరేంటి? మరుడయ్య. చెప్పు మరుడయ్య, ఏమిటి మీ సమస్య? మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తిలో ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వను. ఒకవేళ ఎవరైనా నా మీద కేసు వేస్తే మీరే నేను గెలిపించాలి. కిషోర్ కేసు టేకప్ చేస్తే తిరుగుండదు, మీ ఆస్తి మీ దగ్గరే ఉంటుంది, డోంట్ వరీ. అదేమిటి సార్? నా ఆస్తి నాకు వచ్చేలా చేస్తా అన్నారు. అది కుడి చేయి కిందకు దిగినప్పుడు, ఇప్పుడు ఎడం చేయి కిందకు దిగింది. తీర్పు మారింది. ఇది చాలా అన్యాయం. సొంత కొడుకుని కాదని, ఉంచుకునేదాని కొడుకు ఆస్తి ఇమ్మని ఏ కోర్టు చెప్పదు. కిషోర్ చెప్పిస్తాడు. అదే చూస్తాను, నేను హైకోర్టుకి పెడతాను. నా ఆస్తి నాకు ఎలా రాదో చూస్తాను. మీరు ఏ కోర్టుకు వెళ్ళినా ఆస్తి మరుడయ్యదేనని నిరూపిస్తాను. ఎలా నిరూపిస్తారు? వీడు నా సొంత తమ్ముడు, ఆస్తి ఇవ్వడానికి. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే మీరిద్దరూ ఒకే వ్యక్తికి పుట్టినట్టు రుజువు అవుతుంది. చట్ట ప్రకారం నువ్వు లీగల్ సన్వి, ఆస్తి నీకే చెందాలని కోర్టు తీర్పు చెప్తుంది. మరిడయ్య ఇల్లీగల్ సన్. కోర్టు అతనికి ఆస్తి ఇమ్మందు, కానీ నష్టపరిహారం ఇమ్మంటుంది. నువ్వు ఇచ్చి తీరాలి. ఇదంతా తేలేసరికి ఓ 20 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ఆస్తి అంతా మరిడయ్య అనుభవిస్తుంటాడు. నువ్వు అష్ట కష్టాలు పడాల్సి ఉంటుంది. కాబట్టి మీరిద్దరూ కూడబలుక్కుని ఓ అండర్స్టాండింగ్ రండి. ఇద్దరికి న్యాయం జరిగేలా చేస్తాను. వెళ్ళండి. శభాష్ కిషోర్, ఏడుకొండల గారి శిష్యుడు అనిపించుకున్నావు. అఫెన్స్ డిఫెన్స్ నువ్వే టేకప్ చేసి రెండు పార్టీల్ని అదరగొట్టేశావు. అంతా ఏడుకొండల గారు ఇచ్చిన ట్రైనింగ్ రాజు. కూర్చో. ఎన్నాళ్ళైంది రాజు నేను చూసి? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నాను. గురువుగారు ఎలా ఉన్నారు? అదేమిటి, నీకు విషయం తెలీదా? ఏడుకొండల గారికి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయారు. అలాగా? ఏడుకొండల గారు జైలుకి వెళ్ళిన తర్వాత జరిగిన విషయాలు నాకేమీ తెలియవు. జైలు నుంచి విడుదలయ్యాక ఏడుకొండల గారు వర్మ అసోసియేట్స్లో లీగల్ అడ్వైజర్గా చేరి తర్వాత అందులో భాగస్వామి అయ్యారు. అలాగా? ఏడుకొండల గారు కోమాలోకి వెళ్ళిపోవడంతో వర్మ అసోసియేట్స్లో లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. నువ్వు ఆ పోస్ట్లో చేరితే బాగుంటుంది. ఆ పోస్ట్ నాకు వస్తుందా? ఎందుకు రాదు? ఏడుకొండల తర్వాత ఆయన అంతటి వాడివి. ఆ పోస్టులో నువ్వు చేరితే ఇలా చిన్నా చితకా కేసుల కోసం నీ తెలివితేటలు ఖర్చు పెట్టక్కర్లేదు. అక్కడ నీ తెలివికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది, తగిన డబ్బు వస్తుంది. ఆలోచించుకో. Thank you.
మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. సంక్రాంతి సందర్భంగా మీరు చెప్పినట్టే ఫ్యాక్టరీ వర్కర్స్ అందరికీ బోనస్ ఏర్పాటు చేశాను, అలాగే ఇంక్రిమెంట్ కూడా. మేడం, ప్రతి కంపెనీలోనూ ఎండి మీలాగే ఆలోచిస్తే ఇక వర్కర్స్ కి ఏ లోటు ఉండదు. కంపెనీ అభివృద్ధి కార్మికుల మీదే ఉంటుందనే నిజం చాలా మందికి తెలియదు. నిజమే, వర్కర్స్ ఊసరమనుంటే మేనేజ్మెంట్ కు వాళ్ళు ఉసురు తగులుతుంది. ఫ్యాక్టరీ బిల్డింగ్స్ కట్టడంలో సిమెంట్ తో పాటు వర్కర్స్ చెమట కూడా కలుస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. ఈ రహస్యం మీకు తెలుసు కాబట్టే ఇవాళ మన కంపెనీ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. చీటికి మాటికి మన పురోగతికి అడ్డుపడే వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వల్ల కూడా మనకి ఏ ఇబ్బంది లేదు. అదేంటి, ఏడుకొండలు అక్కడ లేడుగా. అలా అని అజాగ్రత్తగా ఉండకూడదు. పైగా పోటీ లేకపోవడం అనేది, గుత్తాధిపత్యం అనేది ఏదో ఒక రోజు ఇబ్బందుల్లో అగాధాల్లో పడేసే ప్రమాదం ఉంది. నా ఉద్దేశం అది కాదు మేడం. మన కంపెనీని చావు దెబ్బ తీయాలని ప్రయత్నించాడు ఏడుకొండలు. ఇప్పుడు చావు తప్పి కన్ను లొట్టపోయి హాస్పిటల్లో కోమాలో పడి ఉన్నాడు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. అంచేత మన కంపెనీకి కీడు తెరపెట్టే వ్యక్తే లేడు. నేను అందుకే నిన్ను పిలిపించాం. నువ్వు ఏడుకొండల శిష్యుడు అని, నీకు ఆయన్ని మించిన తెలివితేటలు ఉన్నాయని రాజు చెప్పడంతో నమ్మి నిన్ను ఈ సీట్లో కూర్చోబెట్టాం. నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. కిషోర్ ఎంత తెలివైన వాడో ముందు ముందు మీరే చూస్తారు. కిషోర్, మా కంపెనీని బాగా డెవలప్ చేస్తే ఏడుకొండలకి ఇచ్చినట్లే పార్ట్నర్షిప్ ఇస్తాం, ఎండింగ్ చేస్తాం. చూడండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, నేను ఏం చేయాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. మీకు అన్ని విషయాల్లోనూ పోటీ పడే భువనేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దివాలా తీయాలి. ఎస్, మాకు కావాల్సింది అదే. మీకు వ్యాపార పరంగా అడ్డుపడుతున్న ఇందిర నష్టాల్లో కూరుకుపోవాలి. బిజినెస్ సర్కిల్స్ లో మన కంపెనీ నెంబర్ వన్ గా నిలబడాలి. అదే కదా మీ కోరిక? అవును, కరెక్ట్ గా ఊహించావు. మేము ఏదైతే చెప్పాలనుకున్నామో అదే నువ్వు చెప్పావు. కిషోర్ ఎంత తెలివైన వాడో నేను చెప్పాను కదండి, మీరు నిశ్చింతగా ఉండండి. అవునండి, తొందరలోనే ఇందిర పతనం చూస్తారు, మన కంపెనీ అభివృద్ధి చూస్తారు. వెరీ గుడ్, నువ్వు మాకు బాగా నచ్చావు. నీకేం కావాలన్నా చేస్తాం, సక్సెస్ మాత్రం మనది కావాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ కిషోర్. వస్తాను. పెన్సిల్ ఉంది, తీసుకురానా? అలాగే అమ్మా, తొందరగా రెడీ అవ్వు, టైం అవుతుంది. అమ్మా జ్యోతి. రండి పిన్ని గారు, ఏమిటి ఇలా వచ్చారు? జ్యోతి, మా కోడలు సుమంగళినో నోచుకుంటోంది, పసుపు కుంకుమ తీసుకోవడానికి నిన్ను స్నేహిను పిలవడానికి వచ్చాను. పిన్ని గారు, మా పరిస్థితులు బాగాలేదు, మేము సుమంగళి పూజకు వచ్చే పరిస్థితిలో లేవు. అది కాదు, దయచేసి బలవంతం చేయకండి. అవునండి, తప్పుగా అనుకోవద్దు, మేము రాలేము. సుమంగళి పూజకు పిలిస్తే రాను అనకూడదు. జ్యోతి, పరిస్థితులు బాగుండక సత్యనారాయణ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటాడు. నా మాట విని సుమంగళి పూజకు వచ్చి తాంబూలం తీసుకోండి, మీ పరిస్థితులు చక్కబడతాయి. పెద్దవారు చెప్తున్నారు కదా, వెళ్ళండి. సరే, వస్తాంలేండి. దీప్తిని కూడా తీసుకురండి. అలాగే, వస్తాను. సత్యనారాయణ గారు ఇదేనా? అవును, ఇదే. ఆయన చనిపోయారు.
ఫ్యాక్టరీలో ఉంది, వెళ్ళి చూడండి. ఎందుకు ఇలా చేశారండి? ఎందుకైనా మీరు ఇల్లొదిలు వెళ్ళిపోయింది. జ్యోతి, ఇది నిజం కాదని చెప్పు. జ్యోతి, నిజం కాదని చెప్పు. జ్యోతి, తీర్చొస్తోంది. తన ముందు ఏం మాట్లాడద్దు. రాదీప్తి, ఉండమ్మ లంచ్ బాక్స్ తీసుకొస్తాను. అమ్మాయి, నా పెంచలేది. ఇదిగో అమ్మా, నన్ను స్కూల్కి తీసుకెళ్ళవా? పనొత్తిడి ఎక్కువగా ఉంది. ఆటో వాడు వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఈ రోజుకుని వెళ్ళు దీప్తి, మా అమ్మవి కదూ. ఇదిగో మా లంచ్ బాక్స్. అమ్మా, మర్చిపోయాను నాన్న. అమ్మా వస్తాను. బాయ్. మనందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు సత్యనారాయణ. ఆయన లేనప్పుడు నాకు ఈ బతుకెందుకు? ఆయన దగ్గరికే వెళ్ళిపోతా. నిర్మల్ గారు, ఆయన చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను. ప్రపంచం అంతా చీకటైపోయినట్టుంది. జ్యోతి, తొందరగా వెళ్దాం. ధర్మతేజ్ గారికి ఫోన్ చేసి అందరం కలిసి వెళ్దాం. తేజ్ గారు, నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. ఇదేమిటి మొహంత బ్యాండేజీ? ఇలా ఉంటే ఎలా గుర్తుపట్టగలం? సారీ సార్, ఈ శవం మాకు రైల్వే ట్రాక్ మీద దొరికింది. అప్పుడు ఇతను కొనుగోలుతో ఉన్నాడు, అందుకే ఎమర్జెన్సీ వాటికి పంపాం. అక్కడ ప్రాణం పోయింది. ఐసీ, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు డెడ్ బాడీని ఫోటో తీస్తారు కదా, ఆ ఫోటో ఉందా? ఫోటో తీసేంత టైం లేదు సార్. పైగా అతని మొహం గుర్తుపట్టడానికి వీల్లేనంతగా పాడైపోయింది, అందుకే ముఖమంతా బ్యాండేజ్ చుట్టాడు. మరి చనిపోయింది సత్యనారాయణే అనే నిర్ణయానికి ఎలా వచ్చారు? జేబులో దొరికిన విజిటింగ్ కార్డు ఆధారంతో సత్యనారాయణ అయి ఉంటాడో అనుకున్నాం, అందుకే మీ దగ్గరికి వచ్చాం. అవును, ఇది ఆయన విజిటింగ్ కార్డే. సత్యనారాయణ, మమ్మల్ని అన్యాయం చేసి పోతాం అనుకోలేదయ్యా. నిర్మల గారు, ఊరుకోండి. కావడం లేదండి, నేను నమ్మలేకపోతున్నాను. ఏమండి ఇంత అన్యాయం చేశారేమిటండి? ఎప్పటికైనా మిమ్మల్ని చూస్తానని ఆశపడ్డాను, కానీ ఇలా చూస్తానని ఊహించలేదండి. దీప్తిని ఎలా ఊరడించగలం? మా అందరికీ దిక్కెవరు. ధర్మతేజ గారు మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయాడు సత్యనారాయణ. ఇది చూడటం కోసమేనా నేను ఇంకా బతుకున్నాను? నిర్మల గారు బాధపడకండి, నేను రైలు ప్రమాదంలోంచి బతికి బయటపడింది. ఈ ఘోరం చూడటానిక నా వల్ల కాదు, నా వల్ల కాదు. మేము ఇంటికి తీసుకెళ్ళచ్చా? సారీ సార్, పోస్ట్ మార్టం చేసిన తర్వాత కానీ ఇవ్వడం కుదరదు. ఇది హత్యో ఆత్మహత్యో యాక్సిడెంటో తెలుసుకోవాలిగా.
అందుకే పోస్ట్ మార్టం చేయాలి. చూడు, నీకు సత్యనారాయణకి నిశ్చితార్థం జరిగిన రోజు ఈ ఉంగరం నువ్వే అతను వేలికి పెట్టావు చూడు.